డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని ఆమె తెలిపారు. బుధవారం ధర్నాకు సంబంధించిన స్థల పరిశీలన చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కోల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌడశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మరి గణపూరికి సంబంధించి మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మన రైతు ఒడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చినా కూడా మరి కొనుగోలు చేయనటువంటి పరిస్థితి, మరి అదేవిధంగా బోనస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ సన్నవడ్లకు సంబంధించినటువంటి బోనస్ విషయం కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతుల పక్షాన మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు ఏ విధంగా అయితే గుండె మీద చేసుకున్నట్టు